హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ కుమార్. నేను మీకు ఈ వీడియోగా అయితే ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది పాలినామిక్స్ అనేది ఫుల్గా డిస్కస్ చేస్తాను. అయితే ఈ వీడియో అనేది 7th, 8th, 9th, 10th ఇంచుమించు అన్ని క్లాసెస్కి యూజ్ఫుల్ అవుద్ది. ఎందుకు అంటే ఇవి బేసిక్సే కాబట్టి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఒకవేళ 8th క్లాస్లో నేర్చుకుంటే 9th కూడా యూజ్ అవుద్ది. అదే ఆ విధంగా మీకు యూజ్ఫుల్ అనేది అవుద్ది. అయితే మనకి పాలినామిల్ చాప్టర్ చేస్తున్నాము అంటే పాలినామిల్ అంటే ఏంటో తెలియాలి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి, వేరియబుల్ అంటే ఏంటో తెలియాలి, అదేవిధంగా కాన్స్టెంట్ అంటే ఏంటో కూడా తెలియాలి. ఇంకా మనం లేట్ చేయకుండా ఫస్ట్ ఒక్కొక్కటి అన్నీ తెలుసుకుంటూ వద్దాం. నెక్స్ట్ నేను ప్రతి కాన్సెప్ట్ చెప్పి ఒక్కోదానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే బేసిక్స్ కాబట్టి. ఓకే, కాన్స్టెంట్ ఫస్ట్ మనం కాన్స్టెంట్ అంటే చూద్దాం. కాన్స్టెంట్ అంటే ఏ సింబల్ విచ్ టేక్స్ ఏ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ. అంటే ఈజీగా చెప్తాను, కాన్స్టెంట్ అంటే మనం తీసుకున్న వాల్యూ ఫిక్స్డ్ అయి ఉండాలి, అంటే దాన్ని ఇంకెవ్వరూ చేంజ్ చేయకూడదు. అంటే ఎగ్జాంపుల్గా ఓకే ఫిక్స్డ్ వాల్యూ. ఇంకా చెప్పాలంటే కాన్స్టెంట్ ఏంటి, ఫిక్స్డ్ వాల్యూ. ఓకే, ఫిక్స్డ్ వాల్యూస్ అంటే ఏంటి, 2, 3, 1, 4, 5 అన్ని నెంబర్స్ ఫిక్స్డే కదా, మనం దాన్ని మార్చి రాయగలం కదా. ఓకేనా, 2ని 3 అని రాయగలమా, 3ని 2 అని రాయగలమా, కాబట్టి ఇవన్నీ ఫిక్స్డ్. అదేవిధంగా ఫిక్స్డ్ అయినవి √2, √3, √5, √7 సో అన్, అంటే ఫిక్స్డ్ నెంబర్స్ అన్నీ మనకేంటండి, కాన్స్టెంట్స్. అదేవిధంగా పై మనందరికీ తెలుసు ఎంత, 22/7 దట్ ఈక్వల్ టు 3.14 సంథింగ్. ఓకేనా, అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ దాన్ని మనం మార్చి రాయలేము. ఓకే, సి అనుకున్నాం అనుకోండి, దాన్ని కాన్స్టెంట్ అని అనుకుందాం. ఓకేనా, అంటే దీన్ని ఇంకా సిఏ దీని ప్లేస్గా మనం ఏ నెంబర్ పెట్టడం, దట్ ఈస్ ద కాన్స్టెంట్. ఓకేనా, అలాగే ఏ బి సి దీస్ ఆర్ ద కాన్స్టెంట్స్. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కన్ఫ్యూజ్ అయితే ఏం అవసరం లేదు, కాన్స్టెంట్స్ అంటే ఈజీ ఫిక్స్డ్ వాల్యూ. ఓకే ఓకేనండి, నెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్ వేరియబుల్ అంటే ఏంటంటే ద సింబల్ విచ్ టేక్స్ వేరియస్ న్యూమరికల్ వాల్యూస్. ఇక్కడ చూడండి, మీకు నేను ఇందాక కాన్స్టెంట్లో ఏం చెప్పాను, ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూస్, కానీ వేరియబుల్ అంటే వేరియస్ న్యూమరికల్ వాల్యూస్, అంటే మనం ఏ వాల్యూ కావాలితే ఆ వాల్యూ తీసుకోవచ్చు. అంటే మీకు ఎగ్జాంపుల్గా మన మ్యాథమెటిక్స్కి ఎక్కువగా వేరియబుల్స్ అంటే ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీతో మనం డినోట్ చేస్తాం. ఎందుకు, మన కాన్స్టెంట్ అయితే మన నెంబర్స్ చెప్పు కదా, దీన్ని ఎందుకు ఎలా డినోట్ చేస్తాం అని అడగచ్చు. అంటే మనకి వేరియబుల్స్ అంటే ఏ వాల్యూ కావాలితే ఆ వాల్యూ తీసుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఓకేనా దీంతో డినోట్ చేస్తున్నాం. ఓకేనా, ఇంకా ఈజీగా చెప్పాలంటే వేరియబుల్ ఈజ్ డిఫైన్డ్ ద సింబల్ విచ్ టేక్స్ ఎనీ రియల్ వాల్యూ. ఓకేనా, అంటే మనం ఏ నెంబర్ కావాలితే ఆ నెంబర్ తీసుకోవడానికి వీలుగా ఉండే ఒక సింబల్ అని అర్థం. ఇంకా ఈజీగా చెప్పాలి, చిన్నపిల్లలకి అర్థమయ్యేగా చెప్పాలి అంటే వేరియబుల్ అనేది మీకు ఒక సింబల్ అనుకోండి, అది సపోజ్ ఎక్స్ అనుకోండి, అంటే నువ్వు ఎక్స్ ప్లేస్లో 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, √2 తీసుకోవచ్చు, √5 తీసుకోవచ్చు, √6 తీసుకోవచ్చు, మీ ఇష్టం, పైయే తీసుకోవచ్చు ఎక్స్ ప్లేస్గా. ఓకేనా, అంటే మనం ఏ వాల్యూ కావాలితే ఆ వాల్యూ తీసుకోవడానికి వీలుగా ఉండేది వేరియబుల్ అని అంటాం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఓకేనండి, నెక్స్ట్ ఏంటంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ తెలిస్తేనే మీకు పాలినామిల్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకేనండి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ ద వేరియబుల్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ బై ప్లస్ మైనస్ ఇంటూ ఆర్ ద డివిజన్. ఓకే, నేను తెలుగులో అర్థమయ్యేగా చెప్తాను. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే వేరియబుల్స్ అదేవిధంగా కాన్స్టెంట్స్ ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్తో కానీ కలిపి ఒక ఎక్స్ప్రెషన్ కింద మనకు కనబడితే దాన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. మీకు ఎగ్జాంపుల్స్ రాస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఏమన్నామండి, కాన్స్టెంట్స్ కానీ వేరియబుల్స్ కానీ ప్లస్తో కానీ మైనస్తో కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ, అంటే ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, వేరియబుల్ ఎక్స్ ఒకటి వై ఒకటి. ఓకేనా, అయితే మా డెఫినేషన్లో వేరియబుల్స్ అదేవిధంగా కాన్స్టెంట్స్ ఉండాలి అన్నారు కదా అని అడగచ్చు, ఉంటే ఉండొచ్చు. ఓకే, వేరియబుల్స్ ఉండొచ్చు లేకపోతే కాన్స్టెంట్స్ ఉండొచ్చు, పొన్ను మీకు ఆనందం కోసం ప్లస్ 0 రాస్తాను. ఓకేనా, ఇది కాన్స్టెంటే కదా, ఓకే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ కదా,
వేరియబుల్స్ ఉన్నాయి, అదేవిధంగా కాన్స్టెంట్ కూడా ఉంది. ఓకేనా, అర్థమైందండి? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ ఇంటూ వై, ఇట్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ రెండు వేరియబుల్స్ దేంతో కనెక్ట్ అయినాయండి మనకి? మల్టిప్లికేషన్. ఓకే, అంటే ఒక ఎక్స్ప్రెషన్లో మనకి ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ఇంటూ ఉండొచ్చు, డివిజన్ ఉండొచ్చు. డివిజన్తో కూడా రాసిద్దాం, ఎక్స్ బై వై ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, అంటే మీరు బ్లండర్ గుర్తుపెట్టుకోకూడదు, ఎప్పుడైనా సరే ఈజీగా, ఓకేనా, ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పినండి డెఫినేషను, కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఆన్ ద వేరియబుల్స్ కనెక్టెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ ఇంటూ ఆర్ డివిజన్. ఓకేనా, అదే గుర్తుపెట్టుకోండి. అయితే వేరియబుల్స్ వేరియబుల్స్ ఉండొచ్చు, లేకపోతే కాన్స్టెంట్స్ కూడా రాయొచ్చు మన మన ఇష్టం. ఎక్స్ ప్లస్ టూ, వై ప్లస్ ఫైవ్, ఎక్స్ వై ప్లస్ ఫైవ్, సో ఆన్. ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్, త్రీ ఎక్స్ వై, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అదేంటి మరి, వేరియబుల్స్ అంటే ఎక్స్ వై అనేమో అన్నారు కదా. వేరియబుల్స్ అంటే ఎక్స్ వైయే, కానీ ఇక్కడ ఏంటి, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకేనా, కన్ఫ్యూజ్ అయితే ఏం అవసరం లేదు. ఓకేనండి, అది మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి. అంటే మన నెక్స్ట్ పాలినోమియల్ అంటే ఏంటో చూద్దాం. అయితే పాలినోమియల్ అంటే ఏంటి అనేది మీకు చూద్దాం క్లారిటీగా. పాలినోమియల్ అంటే కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే, కాకపోతే ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్న వేరియబుల్స్ యొక్క పవర్స్ అనేది ఓల్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే ఓల్ నెంబర్స్ అవ్వాలంటే నెగిటివ్ అవ్వకూడదు, అలాగే ఫ్రాక్షన్స్ అవ్వకూడదు. మనం ఎగ్జాంపుల్గా చూద్దాం. ఓకేనండి, అది చెప్తున్నాను, పాలినోమియల్స్ అంటే కూడా ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే, కాకపోతే ఆల్జీబ్రిక్లో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్న వేరియబుల్స్ యొక్క పవర్స్ అనేవి ఓల్ నెంబర్స్ అయి ఉండాలి. మనం ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అయితే ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఫస్ట్ ఇట్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. మీకు ఒకటి గమనించండి, ప్రతి ఎక్స్ప్రెషన్ మీకు ఆల్జీబ్రిక్కే అవుతుంది. ఇంకా దానికి ఏ కండిషన్స్ ఉండవు, వేరియబుల్స్ కాన్స్టెంట్స్, లేకపోతే వేరియబుల్స్ ఉన్నట్టు సింగిల్గా వేరియబుల్స్ ఉండొచ్చు, లేకపోతే సింగిల్గా కాన్స్టెంట్స్ ఉండొచ్చు, లేకపోతే రెండు కలిపి ఉండొచ్చు. ఏ ఎక్స్ప్రెషన్ అయినా మీకు అది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే. అయితే ప్రతి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ పాలినోమియల్ అనేది అవ్వదు. అదే మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనండి, ఫస్ట్ ఇది పాలినోమియల్ అవుద్దా అవ్వదా లేదా చూద్దాం. వేరియబుల్స్గా ఉన్న పవర్స్ ఏంటి, టూ టూ, దట్ ఈజ్ ఏ ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ అంటే తెలుసుగా, జీరో, వన్, టూ, త్రీ, సో ఆన్, ఏదైనా అవ్వచ్చు. అంటే మన ఈ నెంబర్స్లో పవర్స్ అనేవి ఉండాలి, దట్ ఈజ్ ఏ పాలినోమియల్. అయితే నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ వై పాలినోమియల్ అవుద్దా? పాలినోమియల్ ఎందుకు, వేరియబుల్స్ చూసుకోండి, వాటి యొక్క పవర్స్ చూసుకోండి, అంతే మీకు చూసుకోవాల్సింది. పవర్ టూ టూ, వన్ వన్ వన్, ఆల్ ఓల్ నెంబర్స్, కాబట్టి దిస్ ఈజ్ ఏ పాలినోమియల్. ఓకేనండి, అయితే నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. వన్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ స్క్వేర్ పాలినోమియల్ అవ్వద్దా అవ్వదా చూద్దాం. ఓకే, వేరియబుల్ ఎక్స్ ఉంది, వై ఉంది, రెండు ప్లస్ ఉన్నాయో పాలినోమియల్ పెట్టేస్తుంది కాదు. ఎందుకు కాదన్నది చూద్దాం. ఇక్కడ చూడండి మనకి వన్ బై ఎక్స్ కనబడుతుంది. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి, మీకు వస్తే ఓకే, రాకపోతే నేర్చుకోండి. వన్ బై ఫార్ములా అనుకోండి పోనీ, వన్ బై ఏ పవర్ వన్, అంటే కింద సపోజ్ కింద ఎన్ అనుకోండి, దీన్ని ఏ పవర్ మైనస్ ఎన్ కింద రాసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఇది ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి పోనీ మీకు రాకపోతే. ఓకేనండి, వస్తే ఓకే ఇంకా మంచిది. అయితే దీన్ని మనం అప్లై చేద్దాం. ఫస్ట్ ఎన్ ఈక్వల్ టు వన్ తీసుకుందాం. వన్ బై ఏ పవర్ వన్ ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ వన్, అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి డినోమినేటర్లో ఉన్న ఏ నెంబర్ అయితే ఉన్నా దాని యొక్క పవర్ అనేది ఇలా పైన రాస్తున్నాము అంటే ఆ పవర్కి ముందు నెగిటివ్ వస్తుంది, మీరు అది చూసుకోవడమే. ఓకేనండి, అది మీరు దేనికైనా అప్లై చేసుకోండి, ఎన్ ప్లేస్గా ఎంత పెట్టుకున్నా. ఓకే, ఫార్ములా అయితే మీరు నోట్ చేసుకోండి మరి నీట్గా. అయితే మనకి ఇక్కడ వన్ బై ఎక్స్ ఉంది, వన్ బై ఎక్స్ పవర్ వన్ ఉంది, దీన్నే ఎక్స్ పవర్ మైనస్ వన్ కింద రాసాను ఇందాక ఫార్ములా ప్రకారం. అయితే మనకి టోటల్గా ఈ ఈక్వేషన్ ఏమవుద్దండి, సారీ, ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుద్ది, ఎక్స్ టు ద పవర్ మైనస్ వన్ ప్లస్ వై ప్లస్ జెడ్ స్క్వేర్. మీకు చూసినట్టయితే దీనికి పవర్ వన్ ఉంది, దీనికి టూ ఉంది, దీని రెండు ఓల్ నెంబర్సే, కానీ ఇది ఓల్ నెంబర్ కాదు. ఎంత ఉంది, మైనస్ వన్, దట్ ఈజ్ అన్ ఇంటీజర్. మనకు అలా ఉండకూడదు కదా, అన్నీ ఓల్ నెంబర్స్ ఉండాలి, కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఓకేనండి, నేను ఇవి చెప్పిన ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్ వేస్ట్ చేద్దాం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ పరంగా. ఓకేనండి, ఓకే.
అయితే మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే 4x² + 5x - 2 ఫస్ట్ది. ఆ ఎగ్జాంపుల్లో మనకి అది అసలు పాలినామిక్ అవుద్దా అవుదానని మన క్వశ్చన్లో అడిగింది. ఈజీ కదా. ఇందులో వేరియబుల్స్ చూసుకోండి, వాటి యొక్క పవర్స్ చూసుకోండి, అంతే. పవర్స్లో నెగిటివ్ ఉన్నా, అదేవిధంగా ఫ్రాక్షన్ ఉన్నా అది ఏమవుతుంది? పాలినామిక్ అవ్వదు. ఫ్రాక్షన్స్ అంటే తెలుసు కదండి, 1/2, 3/2, 5/2 సోన్. ఓకేనండి. అంటే మీకు చూసుకోవాల్సిన దగ్గర వేరియబుల్స్ వాటి యొక్క పవర్స్లో ఏముంది. ఓకేనా, చూడండి, వేరియబుల్స్ 2 ఉంది, ఇక్కడ ఏమున్నట్టు 1, దట్ ఈజ్ ఏ పాలినామియల్, అంటే పాలినామియల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది 2x² ఇక్కడ చూడండి 3/x అంటే ఎక్స్ పవర్ ఎంత ఉన్నట్టు. ఇందాక ఫార్ములా ప్రకారం ఇది ఏమవుద్ది, పైకి వచ్చి x⁻¹ వస్తుంది, అంటే నెగిటివ్ వస్తుంది, కాబట్టి నాట్ ఏ పాలినామియల్. ఓకేనండి, అలా అర్థం చేసుకుని జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఇది ఇక్కడ కింద చూడండి జస్ట్ దీనికోసం, మీకు రూట్ ప్రాపర్టీ అనేది తెలుసుంది, అంటే √a (b) = √a (√b) అంటే రూట్ లోపల ఏమైనా నెంబర్స్ ఇంటూ చేసుకుంటున్నా అంటే నేను ఎలా విడిగా రాసుకోవచ్చు, ఇది ఒక ఫార్ములా అనుకోండి పోను. ఓకే, అంటే నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, √3 × √x³. మీరు ఇక్కడ గమనించాలి, మనం ఇందాక కాన్స్టెంట్ వేరియబుల్ అంటే చెప్పుకున్నాం కదా, అది ఒకసారి చూద్దాం. ఏంటి ఇక్కడ చూడండి, √3, దిస్ ఈజ్ ద కాన్స్టెంట్, దాన్ని మనం మార్చరాయగలం. కానీ ఇక్కడ చూడండి వేరియబుల్, అంటే నువ్వు ఈ ఎక్స్ ప్లేస్గా ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి √3 అంటే దీన్ని ఇంకేం మార్చగలం, √3. ఇంకొక ఫార్ములా ఇక్కడ మీరు చూసుకోవాలి, ఏంటి అంటే √a అని ఉంది, దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే a పవర్ 1/2 ఫార్ములా అనుకుని చదువుకోండి లేకపోతే. ఓకేనండి, మీకు ఇవన్నీ ఫార్ములా మీరు చూసి. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది అంటే అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి, నేను చిన్నప్పుడు ఏం చేసేవానంటే, సపోజ్ ఈ ఫార్ములా ఎవరైనా సార్ గారు చెప్పారనుకోండి, ఈ లోపు ఏ ఉంటేనేమో ఎలా చేయాలి అని అనుకునేవాడిని. అంటే ఫార్ములాలో ఏం రాస్తే అది ఉంటేనే అలా చేయాలి అని అనుకునేవాడిని. అంటే మీకు ఇంకా కామెడీగా చెప్పాలంటే, సార్ మనకి a + b² ఫార్ములా చెప్పారు, అంటే ఏంటి, a² + 2ab + b² అయితే సార్ నన్ను ఏపి x + y² ఫార్ములా ఏమవుతుందిగా అని అడిగారు. తెలియదు అన్నాను, అంటే నేను ఎలా అడిగితేనే చేయగలను, ఎలా అడిగితే నేను చేయగలను, అంతేనే కదా. కానీ మీరు అలా ఉండద్దు, ఎప్పుడైనా సరే మ్యాథ్స్గా కంపారిజన్ అనేది రావాలి. ఇక్కడ చూడండి ఏ ఉంది ఫస్ట్లో, కాబట్టి ఏ వచ్చింది, ఇక్కడ చూడండి లాస్ట్లో బి ఉంది, బి వచ్చింది, దీని కూడా దీనిగా కంపేర్ చేయండి, అప్పుడు ఏమవుద్ది, x² + 2xy + y² అలా కంపారిజన్ అనేది మీకు రావాలి మ్యాథ్స్లో. ఓకేనండి, జస్ట్ కామెడీ కోసం అంతే. అయితే ఇక్కడ చూడండి, మీకు ఫార్ములా అర్థమైంది అనుకుంటున్నాను కదా, అంటే రూట్ ఉంటే నువ్వు దాన్ని పవర్గా ఎలా రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అంటే నేను దీన్ని టోటల్గా ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న దానికి పవర్గా 1/2, ఇక్కడ చూడండి x³ ఉంది, అంటే దీన్ని x³⁻¹. దీని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫార్ములా ఏంటండి, a⁻⁴ⁿ, దీని ఎలా రాసుకోవచ్చండి, a⁻ⁿ. ఓకేనా, అంటే రెండింటిని ఇంటూ చేసి రాస్తుంది, దీన్ని ఏమవుద్ది అప్పుడు, √3x³³. ఓకేనా, x³³. ఇక్కడ చూడండి మనకి ఫ్రాక్షన్ పవర్గా ఏమొచ్చింది, ఫ్రాక్షన్ అనేది కనబడింది, కాబట్టి దట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అని మీరు నీట్గా ఎక్కించుకోండి. మీకు అర్థమైనట్టు నేను చెప్పడం వల్ల మీకు అలా చెత్తగా కనబడి ఉంటుంది. ఓకేనండి, ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఎక్స్ పవర్లో ఓ నెంబర్ ఉంది, ఓకే. అయితే ఇక్కడ చూడండి √x అనేది ఉంది, మీకు ఇందాకే ఫార్ములా చెప్పాను. ఏంటి, ఇందాక నువ్వు √a చెప్పావు కదా, ఇక్కడ √x ఉంది, ఎలా రాసుకోవచ్చు అని అడగచ్చు, చెప్పాను కదండి ఇందాకే. కంపేర్ చేసుకుని రాసుకోవడం అని నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, x ఉంది, అంటే √x నువ్వు ఎలా రాసుకోవచ్చు, x⁻¹, అంతే. అంటే పవర్గా 1/2 అనేది ఉంది, కాబట్టి నాట్ ఏ పాలినామియల్. ఓకేనండి, అది మీరు ఈ విధంగా చూసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తాయి. ఓకేనండి, ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకు పాలినామియల్ అవుద్దా అవుదా అని అడిగాడు, మనం కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు. ఇక్కడ చూడండి మనకి ఫార్ములా ఏముంది, ఇందాకే మనం ఒకటి చేసుకున్నాం ఫస్ట్లో, ఏంటి, 1/x ఉంటే పవర్లో 1 ఉన్నది, దీన్ని పైకి తీసుకొచ్చి రాస్తే x⁻¹ అంటే ఈ నెంబర్ ముందు మైనస్ వస్తుంది, కానీ ఇక్కడ చూడండి కిందే మైనస్ ఉంది, అంటే మీరు దీన్ని పైన రాసుకుని చూసుకోవాలి. అప్పుడు ఏమవుద్ది, x⁻²,
ఏమని చెప్పాను, ఇక్కడున్న కింద నెంబర్కి మైనస్ అనేది వస్తుంది, మీకు అలా చూసుకోవాలి. చాలామంది ఏమనుకుంటా అంటే వేరియబుల్ పవర్లో నెగిటివ్ ఉంది కదా నాటి పవర్ నెంబర్ వెంటనే, ఇంకా అలా కాదు, అక్కడ ఏమి ఇచ్చాడు అనేది చూసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్దండి, ప్లస్ అవుద్ది. అంటే టోటల్గా ఇదేంటి, ఎక్స్ స్క్వేర్. మీకు అంటే మన పాలినామిల్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్, ఇట్ ఈజ్ ఏ పాలినామిల్. ఓకేనండి, మీరు ఆ విధంగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఓకే వైకి పాజిటివ్ పవర్ ఉందా, ఓకే పాలినామిల్ కాదు, జాగ్రత్త చూడండి. జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, దీన్ని పైన చెప్పాను కదా కింద ఎంత ఉంటే దాని పైకి వచ్చినప్పుడు నెగిటివ్ వస్తుంది, ప్లస్ వై టు ద పవర్ మైనస్ త్రీ. అదేంటి, వేరియబుల్ పవర్గా మనకి నెగిటివ్ కాకూడదు, నాట్ ఏ పాలినామిల్ అంటే. ఓకేనా, నేను మీకు మూడే మూడు ఫార్ములా చెప్పాను. ఓకేనండి, జాగ్రత్తగా చూసుకుని నేను ఆ మూడు ఫార్ములా నేను ఇప్పుడు రాస్తాను, ఒకసారి నోట్ చేస్తాను. ఓకేనండి, నేను ఈ సమ్గా యూజ్ చేసిన ఫార్ములా అయితే అవే. ఓకేనా, నేను దాన్ని మించి ఏ ఫార్ములా యూజ్ చేయలేదు, కానీ మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి. అంటే నేను పాలినామిల్ అంటే ఏంటో తెలియకుండా మీకు ఈ ఫార్ములా యూజ్ చేసి ఏం చేయలేదు. ఓకేనండి, వన్ బై ఏ పవర్ ఎన్, అంటే మనకి ఈ కింద ఉన్న పవర్ పాజిటివ్ పవర్ పైకి తీసుకెళ్ళంటే దాన్ని నెగిటివ్ వస్తుంది. మనం ఎందుకు సమ్గా చేసాం చూడండి, ఒకదానికి ఎలా ఇచ్చాడు మనకి, వన్ బై ఎక్స్ టు ద పవర్ మైనస్ టూ ఇచ్చాడు. ఓకేనండి, ఎక్స్ టు ద పవర్ మైనస్ టూ అంటే మనం ఫార్ములా ఉపయోగిస్తే దీని పైన రాస్తే దీనికి ముందు ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. అంటే ఎక్స్ టు ద పవర్ మైనస్ టూ నెగిటివ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అంటే పాజిటివ్ అవుతుంది. అంటే మీకు ఫార్ములా యూజ్ అనేది చాలా యూస్ఫుల్. ఓకే, ఫార్ములా యూజ్ అనేది మీకు చాలా వచ్చి ఉండాలి. ఓకేనండి, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి నాలుగు ఫార్ములా. అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, ఓకేనండి, పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఏంటి, చాలా ఈజీ అండి. పాలినోమియల్ అంటే మన ఎగ్జాంపుల్గా పాలినోమియల్ నేను రాస్తాను చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఏ పాలినోమియల్. అయితే మరి వన్ వేరియబుల్ అన్నారేంటి అని అడగచ్చు. ఏం లేదండి, పాలినోమియల్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి అంటే మనకి అడిగింది ఏంటంటే పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్ నువ్వు రాయి అని అన్నాడు. సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు అంటే నువ్వు పాలినోమియల్ రాయి కానీ అందులో ఒక వేరియబుల్గా ఉండాలి, అంటే నువ్వు తీసుకున్న ఏ వేరియబుల్స్ అనేవి ఎన్ని ఉండాలి, వన్. ఇక్కడ చూడండి, ఎక్స్ అనేది నేను తీసుకున్నాను వేరియబుల్ కింద, అది ఒకటే ఉంది. అదేంటి మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా అని అడగచ్చు. అలా మీరు చూసుకోండి, ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్స్, అంటే నువ్వు తీసుకున్న మెయిన్ వేరియబుల్ ఏంటి, ఎక్స్, అంటే మనం తీసుకున్న వేరియబుల్స్ ఎన్ని, వన్. ఓకేనండి, ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్పు, మీరు కూడా రాసుకున్నారు, వై స్క్వేర్ ప్లస్ టూ వై ప్లస్ త్రీ, సిమిలర్గా వై ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ జెడ్ ప్లస్ టూ. ఓకేనండి, అర్థమైందా. అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ ఫోర్, అదేవిధంగా వై స్క్వేర్ ప్లస్ టూ, అదేవిధంగా పీ స్క్వేర్ ప్లస్ టూ. అంటే మీరు గమనించండి, నేను రాసిన ప్రతి దానిలోని అయితే వేరియబుల్ ఒకటే ఉంది. ఓకే, నేను మీరు చూసుకోండి కావాలితే, ఇందుకో చూడండి ఎక్స్ ఒకటి, ఇందుకో చూడండి వై ఒకటి, ఇందుకో చూడండి వై ఒకటి, ఇందుకో చూడండి ఎక్స్ ఒకటి, ఇందుకో చూడండి జెడ్ ఒకటి, ఇందుకో చూడండి ఎక్స్ ఒకటి, ఇందుకో చూడండి పీ ఒకటి. అదేంటి, ఫస్ట్లో నువ్వు ఎక్స్ ఒకటే, ఎక్స్ వై జెడ్ వేరియబుల్స్ కింద రాస్తారని అన్నారు కదా, ఎక్కువ రాస్తారు. ఓకేనండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది కూడా అడగచ్చు. ఓకే, ఇప్పుడు పాలినోమియల్స్ ఇన్ టూ వేరియబుల్స్ అని అడిగితే ఈజీ కదా, ఎన్ని ఉండాలి నువ్వు రాసి పాలినోమియల్లో, ఎన్ని ఉండాలి, టూ ఉండాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ పాలినోమియల్ ఇన్ టూ వేరియబుల్, ఎక్స్ ప్లస్ వై పాలినోమియల్ ఇన్ టూ వేరియబుల్, ఎక్స్ ఇంటూ వై పాలినోమియల్ ఇన్ టూ వేరియబుల్. ఓకేనండి, అది త్రీ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ నుంచి చెప్పేసి నేను త్రీ వేరియబుల్ ఇచ్చాను, ఏం లేదు ఇంకో వేరియబుల్ రాసుకోండి. ఓకేనా, ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, పాలినోమియల్ అంటే ఏంటి అన్నీ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వీడియో అయితే చూడండి. ఓకేనండి, ఓకే, మన నెక్స్ట్ వీడియోగా అయితే డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్ అలాగే జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ అనేది డిస్కస్ చేద్దాం. మీకు ఈ పాలినోమియల్ సంబంధించి ఒక త్రీ ఓ ఫోర్ వీడియోస్ ఉండొచ్చు, ఆ వీడియోస్ అన్నీ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఓకేనండి, ఇంకా మీకు ఏంటంటే మీకు డెఫినేషన్స్ వేరియబుల్గా కాన్స్టెంట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కావాలి అంటే నేను పెన్తో రాసి పేపర్ మీద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డ్రైవ్ గూగుల్ డ్రైవ్ది లింక్ ఇస్తాను, మీకు దాన్ని ప్రెస్ చేస్తే మీకు పేపర్ అనేది కనబడుతుంది. ఓకేనండి, అయితే ఆ విధంగా డెఫినేషన్స్ ఒకసారి మీరు చదువుకోండి, వీడియో అయితే మాత్రం తప్పనిసరిగా చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మీకు, ఓకేనండి, విషయం ఏంటంటే ఏదో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను, అవి మీకు యూస్ఫుల్ అవుతాయి, నేను కింద ఆన్సర్స్ అనేవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనండి,
ఫస్ట్ దాంట్లో పాలినామియల్ కాదనేది మీకు రాయాలి. సెకండ్ దాంట్లో ఏంటంటే ఇది ఎన్ని వేరియబుల్స్ పాలినామియల్, ఓకేనండి? అది చూసుకుని జాగ్రత్తగా చూసుకుని సెకండ్ రౌండ్ అయితే జాగ్రత్తగా గమనించి రాయండి, ఓకేనండి? అదేవిధంగా మీకు ఈ ఫోర్త్ మాత్రం జాగ్రత్తగా గమనించి రాయండి. ఎందుకు రాసాను అనేది నేను ఎక్స్ప్లెనేషన్గా ఆన్సర్స్గా రాస్తాను, ఓకేనండి? అయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుద్ది అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకే? నెక్స్ట్ వీడియోకి అయితే మాత్రం మనం జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్, డిగ్రీ ఆఫ్ ది పాలినోమియల్, ఇంకా కుదిరితే ఉన్న కాన్సెప్ట్స్ అయితే చూద్దాం. టైం ఎక్కువ కదని చూడడం అయితే మానేయొద్దు, మీకు చాలా యూస్ఫుల్గా అవుద్ది. నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు టైం ఎక్కువ కింద ఉంది, ఓకేనండి? ఓకే, ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? లేకపోతే వద్దు, ఓకే? ఓకే ఫ్రెండ్స్, అయితే మరి నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ ప్యాడ్ వల్ల, అది ఇది ప్యాడ్ కాదు యాక్చువల్గా, నా దగ్గర బోర్డు అయితే లేదు, ఏదో చిన్న ప్యాడ్ ఈ ప్యాడ్కి గ్రీన్ ప్లాస్టిక్ ఉంటే దాన్ని అంటించి ఏదో మీకు యూజ్ అవ్వాలని చెప్తున్నాను అంతే, ఓకే? అందరూ సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి, ఓకే? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు. మీకు చాలా యూస్ఫుల్గా అవుద్ది, ఓకేనండి? నెక్స్ట్ వీడియోకి అయితే మనం కలుద్దాం, ఓకే? బాయ్ బాయ్.